యాక్సెప్ట్ చేయలేని ఒక అన్కాంప్రమైజింగ్ మెంటాలిటీ అండ్ టెండెన్సీ. కాబట్టి ఆయన చాలా చిన్న స్థాయి నుంచి అత్యున్నత శిఖరాలకు తెలిసి మా పరిశ్రమలో ఎదగలిగారు కేసు రామారావు. అలాంటి వ్యక్తి నేను ఎప్పుడు కలిసినా కూడా ఈ సినిమాకి సంబంధించిన డిజైన్స్ చూపించడం, అలాగే అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఏజీ లేకపోతే అక్కడ ఉండే వెదర్ కండిషన్స్ కూడా కేర్ చేయకుండా అక్కడ కర్ణాటకలో ఉండి డేస్ టుగెదర్ అక్కడ ఉండి ఈ సినిమాని దగ్గరుండి ఈ సినిమాని షూటింగ్ జరిపించారు. కేవలం వాళ్ళు ఎవరు ఇరింగ్ సురేష్ వాళ్ళు వచ్చి రిక్వెస్ట్ చేశారని కాదు, ఆయన కథతో అంత ఇన్స్పైర్ అయ్యి దానికి అంత ఇంప్రెస్ అయ్యి దాన్ని ఆస్వాదిస్తూ అనుభవిస్తూ దగ్గరుండి ఆ సినిమాని అంత గొప్పగా రావడానికి అక్కడ అన్ని రకాల జాగ్రత్తలు దగ్గరుండి ఒక పెద్ద వ్యక్తిగా అనుభవజ్ఞుడిగా అక్కడ ఉండి తీసుకున్నారు. అలాగే తర్వాత ఎప్పుడు ఈ పాటలు నాకు వినిపించడం లేకపోతే డిజైన్స్ చూపించడం అంటే ఈ థరోలీ ఎంజాయ్డ్ ది హోల్ జర్నీ ఆఫ్ ది ఫిల్మ్ అన్నమాట. అంత బాగా ఆయన్ని ఆకట్టుకుంది ఈ సినిమా అంటే ఈ సినిమాకి తప్పకుండా ప్రజల్లో ఎక్కువ ఓట్లు పడతాయి, మనం గట్టిగా నమ్మడానికి అవకాశం ఉంది. అటువంటి లెజెండరీ ప్రొడ్యూసర్ అవర్ ఫేవరెట్ ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మీడియా మిత్రులకు ప్రేక్షకులకు నమస్కారం. ఇర్వింగి సత్య ఓహాయో అమెరికాలో ఓ మిత్రుడు, ఆయన బ్రదర్ డాక్టర్ సురేష్ ఇర్వింగి, వాళ్ళిద్దరికీ కన్న తల్లి సుబ్బలక్ష్మి గారు, వారి ముగ్గురికి ఈ సబ్జెక్ట్ నచ్చి అమెరికాలో ఉండి మేము చేయడానికి ఎట్లా వీలవుతుందని చెప్పి సినిమా చేద్దామనుకుని సుమారుగా సంవత్సరాల పాటు శేషులతో కూడా జర్నీ చేస్తూ దీని గురించి మాట్లాడుతూ 1.5 ఒక సంవత్సరం నా తర్వాత అనుకుంటాను బహుశా అప్పటికి చాలాసార్లు శేషులు నన్ను చేశాడు మీ ఆధారం అయితే బాగుంటుందండి, అంటే నేను ఎవరో సినిమా చేస్తానంటే నేను నా ఆధారం ఏంటి నేను చేయటం ఏంటి అది కరెక్ట్ కాదు. అందులో ఇప్పుడున్న ట్రెండ్కి బాగా మాస్ సినిమాలు పెద్ద సినిమాలు పెద్ద స్టార్ క్యాస్ట్ వీలైతే ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి చేసే పరిస్థితుల్లో మనం ఒక చిన్న చిన్న హీరోయిన్ చిన్న హీరో ఒక చిన్న కథ వీటితో మనం సినిమా తీయవచ్చా, తీస్తే ఏమవుతుంది, దాంట్లో ఎంత డబ్బు పెడితే అంత డబ్బు పోయే పరిస్థితులు ఉన్నాయి, వారానికి 8 పిక్చర్లు 10 పిక్చర్లు చిన్న పిక్చర్లు ఒకదాని మీద ఒకటి వేసేసుకోవడం అంటే సూయిసైడ్ ఎలా అంటారు చూసారా, అదే పరిస్థితి ఇప్పుడు రిలీజ్ చూస్తానంటే నాకు అనిపిస్తుంది. అదే భయం చేత ఆ సంవత్సరం క్రితం ఇప్పుడు ఆయన సత్య ఓహాయో నుంచి ఫోన్ చేసి చెప్పారు, సినిమా చిన్న సినిమాలు అసలు ఇబ్బందిగా ఉంది, పెద్ద సినిమాలకే చాలా కాంపిటీషన్గా ఉంది, డిస్ట్రిబ్యూటర్స్ రారు, థియేటర్స్ దొరకవు, అటువంటి స్టేజ్ మనం సినిమా తీయాలా అవసరం ఉందా అంటే ఎక్కడో ఒకటి ఓటీటీ అన్న ఒకటిపోతుందా అనే ఏదో ఒక నమ్మకంతో ఆయన అన్నాడు. ఓటీటీ వాళ్ళు కూడా ఈ మధ్య చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయటం కన్నా పెద్ద సినిమాలకి 800 కోట్లు పెట్టైనా కొనే పరిస్థితికి వాళ్ళు కూడా వచ్చారు, ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది ఎక్కువ మంది ఓటీటీలో చూసేది కూడా పెద్ద సినిమాలు మా సినిమాలు బాగా లిటరీగా ఉండేది లాంగ్వేజ్గా ఉండేది తప్ప ఈ చిన్న సినిమాలు దీంట్లో కంటెంట్ బాగుంది అని అది తక్కువ ప్రయత్నం చేస్తారు, అందుకే ఓటీటీ కూడా రావట్లా. అయితే అదృష్టవశాత్తు కొన్ని ధైర్యంగా ముందుకు వచ్చి రిలీజ్ చేసే కొంతమంది నిర్మాతలు చిన్న సినిమా అయినా చాలా గొప్ప ఈ మధ్య దిల్రాజ్ గారు మనలో అంటే మనకి తెలిసిన ప్రొడ్యూసర్స్లో ఒక ఆయన దిల్రాజ్ గారు చిన్న సినిమాలు తీసి అతి కష్టం మీద ఆ సినిమాని గట్టించాడు, ఆయనకి స్టామినా ఉంది కాబట్టి అది గట్టించింది. కానీ ఎక్కడో ఉన్న ఓహాయోలో ఉన్న సత్య ఈ సినిమాని ఎలా తీసుకెళ్ళగలుగుతాడు అంటే అది నన్ను పెట్టుకున్నారు, మీరు చేస్తే బాగుంటుంది, మీరు దగ్గర ఉంటే బాగుంటుంది, మీ గైడెన్స్లో మేము ముందుకెళ్ళగలము, మేము చేయగలము అనేటప్పటికి ఆయన అక్కడ ఉండి ఆయన గైడెన్స్లో లేకపోతే ఇక్కడ ఉండి నేను ఎట్లా చేయగలుగుతాం ఏం చేయగలుగుతాం అనేది నాకు అర్థం కాదు. సో 1 శేషు తిరిగి ఆఖరికి ఒప్పున సరే నేను చేయగలిగింది నేను చేస్తాను, నా గైడెన్స్లో ఏమి సలహా ఇవ్వగలుగుతానో అది చేస్తాను, బట్ మనం రిస్క్ చేయడానికి నాకు ఎంతో ఇష్టం లేదు కానీ సబ్జెక్ట్ బాగుంది, సబ్జెక్ట్ అతను ఎప్పటి నుంచో దాన్ని ఆ ప్లేస్ చేయడాడు, హలివేడు బేలూరు అనే ఒక హిస్టారికల్ ప్లేస్ ఇండియాలోనే అత్యంత గొప్ప ప్లేసుల్లో అవి కూడా కర్ణాటకలో ఒక ఇంటీరియర్ ప్రాంతంలో నియర్ చిక్కమంగళూరు అట్లాంటి ప్లేస్లో ఆయన తిరిగి అక్కడ జరిగిన ఒక సంఘటన ఒక చిన్న సబ్జెక్టు ఆయన విన్నది
జరిగిందన్నారు, జరిగిందో లేదో కానీ ఏమైనది అది చెప్పడం జరిగింది. ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంది చిన్న సినిమాలో, ఏదో ఒక ఇంట్రెస్ట్ ఏదో ఒకటి ఉంటే ఈ మధ్య కొన్ని పిక్చర్లు ఆడుతున్నాయి. సో అలా ఈ పిక్చర్ కూడా ఆడుతున్నామో అనే దీంతో మొండిగా బయలుదేరి నేను కూడా ఇక ఆ టీంతో చేరాను. మొత్తం అందరూ ఎక్స్ట్రా సే నేను మా శేషు తప్ప, శేషు నాకన్నా కొన్ని చిన్నగాడే కానీ శేషుకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా పెద్ద పెద్ద సినిమాలు నా దగ్గర క్రిమినల్ దగ్గర నుంచి చేస్తున్నాడు, ఇప్పుడు త్రివిక్రమ్ దగ్గర చేసి వచ్చాడు. యాక్చువల్గా త్రివిక్రమ్ శేషు అంటే ఈజీగా అర్థమైందేమో అందరికి, ఆయన వేరే పేరు ఏదో పెట్టారో అది నాకు నాకే సరిగ్గా అర్థం కాలేదు. ఇప్పటికి కూడా త్రివిక్రమ్ శేషు అంటేనే ఈజీగా పాపులర్ అవుతాడు ఆయన. అయితే సినిమా చూసిన తర్వాత ఆ ఎవరు డైరెక్టర్ ఎవరు ఆ శేషు ఎవరు అని అంటారు. ఎందుకంటే ఆ సినిమా ఆయన అంత ప్రేమించి అంత బాగా కష్టపడి తీసిన సినిమా అంత బాగానే వచ్చింది. డెఫినెట్గా చాలా బాగుంది. అయితే ఈరోజు ముఖ్యమైన ఈ ప్రెస్ మీట్కి ముఖ్యమైన హీరో యాక్టర్గా శేషుతో పాటు కెమెరామెన్ రమేష్, మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, వీళ్ళ ముగ్గురు ఎంత కాంపిటేటివ్గా సినిమా తీశారంటే నిజంగా టెక్నీషియన్ సినిమా నిజంగా చాలా కాలం తర్వాత చాలా అందమైన చిన్న సినిమా, అత్యంత అందమైన చిన్న సినిమా. మ్యూజికల్ గా బాగుంటుంది, కంటెంట్ గా ఆహా అని ఒక ఎమోషన్తో ఫినిష్ అవుతుంది, విజువల్ గా అద్భుతంగా ఉంటుంది. ఇంత చిన్న సినిమా ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత బాగా చేయగలరా అని నాకే అనిపించే విధంగా వాళ్ళ ముగ్గురు చాలా కాంపిటేటివ్ గా చేశారు. మ్యూజిక్ కానీ కెమెరా కానీ అట్లాగే శశాంక్ ఎడిటింగ్ కూడా ప్రతిదీ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేశాడు. సో యంగ్స్టర్స్ అంతా కలిసి చేసిన ఒక విజువల్ వండర్ వండర్ఫుల్ గా ఉంది. సబ్జెక్ట్ కానీ విజువల్స్ కానీ పర్ఫార్మెన్స్ కానీ ఆ అమ్మాయికి తెలుగు పెద్ద కానీ అబ్జర్వేషన్ చాలా ఉంది, ఈజీగా అర్థం చేసుకుంటుంది, ఈజీగా క్యారెక్టర్ కలగలుగుతుంది. అయితే ఆ అమ్మాయికి అంత బాగా గైడ్ చేసింది, ఫ్రెండ్లీగా చూసింది నేహాల్. నేహాల్ ప్రతి సీన్ ప్రతి డైలాగు అతను కూడా ఫోన్ చేసుకుని అమ్మాయికి చెప్తూ వాళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ప్రతి చిన్న విషయాన్ని ఎక్స్ప్రెషన్తో సహా అమ్మాయికి ఎక్స్ప్లెయిన్ చేసి తనకు కావాల్సింది డైరెక్టర్ కావాల్సింది అద్భుతంగా స్క్రీన్ మీద పండే విధంగా చేయడానికి విశాల్ సారీ నేహాల్ వాళ్ళ పేర్లన్నీ గమ్మత్తులో ఉన్నాయి అలాగా రామారావు సుబ్బారావు కాకుండా. ఎనీవే నేహాల్ గైడెన్స్ లో అమ్మాయి చాలా బాగా చేసింది. ఆ అమ్మాయి గురించి బహుశా మీరు కొంతమంది తెలిసి ఉంది, నేను ప్రత్యేకంగా కోవిడ్ టైంలో అబ్జర్వ్ చేశాను. ఒక చిన్న పాపగా ఫ్యామిలీ మ్యాన్లో చేసింది, దాంతో నాకు నేషనల్ అన్నారు కానీ ఆమె ఇంటర్నేషనల్గా కూడా చాలా పేరు వచ్చింది ఆ పిక్చర్కి. ఫ్యామిలీ మ్యాన్ వన్ అండ్ టూ రెండు ఉన్నాయి, రెండింటిలోనూ అమ్మాయి చాలా పాపులర్ క్యారెక్టర్, చాలా చిన్న పాప క్యారెక్టర్ యాక్ట్ చేసింది, వండర్ఫుల్ ఫీలింగ్ అది. సో ఇంటర్నేషనల్గా చాలా అమ్మాయికి పాపులారిటీ ఉంది కాబట్టి ఈ పిక్చర్ ఆ అమ్మాయి ద్వారా ముందుకు తీసుకెళ్ళేమోననే ఆశ కూడా ఉండి ఆ అమ్మాయిని ప్రిఫరెన్స్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ కూడా అంతే అవసరం. మీరు సినిమా చూస్తారు, ఈ సినిమాని అతి త్వరలో మళ్ళీ ప్రెస్ చేస్తా. అయితే ప్రెస్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రెస్ కానీ మీడియా అదర్ ఎలక్ట్రానిక్స్ అందరు నా రిక్వెస్ట్ ఏంటంటే, పెద్ద హీరోల పిక్చర్లన్నిటికీ అసలు కిటకిటలాడుతూ ఉంటాం, మొత్తం థియేటర్స్ కానీ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంస్ కానీ ఇట్లాంటి ఫంక్షన్ ఏదైనా చేస్తే దురదృష్టవశాత్తు మంచి సినిమా మంచి కంటెంట్తో వద్దాం అనుకునే వాళ్ళకి డిసప్పాయింటింగ్ ఉంటుంది. అందరూ అంత బాగా అటెండ్ అవ్వకపోతే మేము ఇప్పుడు చూపించిన సినిమా రెండు పాటలు మేము చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్తో ఉండే మీకు చూపించాం, ఖచ్చితంగా మీరు గొప్పగా లైక్ చేస్తారనే ఉద్దేశంతో. సో అందరూ ఉండుంటే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం. రేపు సినిమా వచ్చిన తర్వాత కాపీ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా అందరూ ఉండి ఆ సినిమాను చూసి ఆ సినిమాను బ్లెస్ చేసి సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్ళి సినిమాను సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ సినిమా 6 లాంగ్వేజెస్ లో రెడీ అయింది, 6 కాపీలు రెడీగా ఉన్నాయి. అంత కాన్ఫిడెన్స్ తో తీసాం. అక్కడ శేషు తీసిన విధానం కానీ అమ్మాయి చేసిన విధానం కానీ మ్యూజిక్ కానీ కానీ అన్ని లాంగ్వేజ్ కి ఈ సినిమా బాగుంటుందనే ఉద్దేశంతోనే హిందీ మరాఠీ అండ్ తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం కూడా మొత్తం 6 లాంగ్వేజెస్ లో 6 కాపీలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగు కాపీ మీకు అతి త్వరలో చూపించడం జరుగుతుంది.
మొత్తం ఫస్ట్ చూపించేదే ప్రెస్ కి, మీడియా మిత్రులకి, అందరికి. ఆ రోజు మీరు మీ ఫ్యామిలీస్ తో రెండు పేరే చెప్పాను, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పండి, మన మీడియా మిత్రులందరికి. నేను మా ఫ్రెండ్ జర్నలిస్ట్ కాదు, నాకు ఫ్రెండ్ గా ఉంటాడు ఎక్కువగా నరేష్, మా సురేష్ వీళ్ళంతా ఎక్కువ ఫ్రెండ్స్ జర్నలిస్టులు కన్నా. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కలిసి జర్నీ చేస్తున్నాం నాయకులు అందరూ. అందుకని నేను వాళ్ళు ఏదో జర్నలిస్టులు, నేను ఏదో ప్రొడ్యూసర్ అట్లా ఉండదు, నేను మోర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అందుచేత ఫార్మాలిటీస్ వైపు ఆలోచించితే నేను ప్రొడ్యూసర్ గాను అట్లా కాకుండా ఓ ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఫ్రెండ్కి సహాయం చేద్దాం, ఆ సినిమాని మనం ఖచ్చితంగా జనంలోకి తీసుకెళ్దాం అనే ఇది మీ మనసులో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాని సక్సెస్ చేసే ముందు మీరు తర్వాత ప్రజలు. సో ఆ పని అంత సక్సెస్ చేయడానికి కావాల్సిన కృషి అంతా విశాల్ చేశాడు, అమ్మాయి చేసింది, డైరెక్టర్ చేశాడు, కెమెరామెన్ చేశాడు. సో వీళ్ళందరినీ మీరు గట్టిగా బ్లెస్ చేస్తే ఖచ్చితంగా మంచి సినిమాలు తెలుగులో ఓన్లీ లావిష్ పిక్చర్స్, పెద్ద క్యాస్టింగ్ పిక్చర్స్, పెద్ద గ్రాఫిక్ పిక్చర్స్ కాకుండా మంచి కంటెంట్, మంచి ఫీల్ ఉన్నది, మంచి ఎమోషన్స్ ఉన్నది, అందంగా చూడటానికి ఇంటికి మంచి సినిమా అనిపించుకునేది చూడటానికి వీలుగా ఈ సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ఆ నమ్మకంతోనే మేము ఈరోజు ఆ సాంగ్ చూపించడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులందరూ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఈసారి దీని తాలూకు ఏమైనా చేసిన కొంచెం ఎక్కువ మంది వస్తారు, ఎక్కువ ఉత్సాహం ఉంటుంది నాకన్నా నా ఫ్రెండ్స్. సో మీరు అందరూ మళ్ళీ ఈ సినిమాను పూర్తిగా చూడటానికి ఎప్పుడు వీలైతే అప్పుడు కలుద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.